ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు ముదిరి పాకాన పడ్డాయా? ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో సీటు రాకుండా చేయడమే వాళ్ల టార్గెటా? సొంత పార్టీ నేతలు పెడుతున్న పొగకు ఎమ్మెల్యే ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? వచ్చే ఎన్నికల్లో టికెట్ తనదంటే తనదేనంటూ ప్రచారం చేసుకుంటున్న ఆ నేతలు ఎవరు? లీడర్ల ఆధిపత్య పోరు అధిష్టానాన్ని కలవర పెడుతుందా? నేతల తీరుతో పార్టీ క్యాడర్ కన్ఫ్యూషన్ లో పడిపోయిందా? ఇంతకీ ఎవరా నేతలు? మూడు రెక్కల కొట్లాటలో ఓపెన్ సీక్రెట్ ఏంటి? కనిగిరి వైసీపీలో నేతల కుస్తీ. టికెట్ బోర్డులో ముగ్గురు నేతలు. టికెట్ నాదంటే నాదంటూ ప్రచారం. తల పట్టుకుంటున్న అధిష్టానం. నేతల తీరుతో కన్ఫ్యూజన్ లో క్యాడర్. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆధిపత్య పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే సీటు కోసం ముగ్గురు నేతలు రేసులో ఉండడంతో గందరగోళం నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్, ఏపీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు కనిగిరి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అక్కడితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తనదేనంటూ ఎవరికి వారే ప్రచారం చేసుకోవడంతో క్యాడర్ మొత్తం కన్ఫ్యూజన్ లో పడిందట. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ రెండు సార్లు వైసీపీ టికెట్పై పోటీ చేశారు. తొలిసారి 2014లో ఓడిపోయారు. రెండోసారి 2019లో గెలిచారు. తొలిసారి పోటీ చేసిన సమయంలోనే కనిగిరిలో సీనియర్ వైసీపీ నేతలుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఆ వ్యతిరేకత కారణంగానే 2014లో మధుసూదన్ యాదవ్ ఓడిపోయినట్టు ప్రచారం జరిగింది. అయితే వరుసగా రెండోసారి టికెట్ దక్కించుకున్న మధుసూదన్ యాదవ్ వ్యతిరేకంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం నేతలను కలుపుకొని పోయారు. జిల్లాకు చెందిన సీనియర్ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు రెడ్డి సామాజిక వర్గం నేతలతో మాట్లాడి సయోధ్య కుదిర్చారు. దీంతో బుర్రా మధుసూదన్ యాదవ్ గెలుపు సాధ్యమైందని ప్రచారంలో ఉంది. మధుసూదన్ యాదవ్ ఎమ్మెల్యే అయిన తర్వాత యాదవ్ సామాజిక వర్గం నుంచి తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ నిరాశ ఎదురైంది. ఇక ఎమ్మెల్యే అయినప్పటి నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ తమను మళ్లీ నిర్లక్ష్యం చేస్తున్నారంటూ నియోజకవర్గంలోని రెడ్డి సామాజిక వర్గం నేతలు గుర్రుగా ఉన్నారట. విభేదాలు మరిచి కష్టపడి పనిచేస్తే ఎమ్మెల్యే ఎప్పట్లాగే తమను పట్టించుకోవడం లేదంటూ పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారట. తాజా పరిణామాలతో కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, ఏపీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి మధ్య రాజకీయం సెగలు రేపుతోంది. నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను సత్యనారాయణ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకుని కొత్త రాజకీయాలకు తెరతీసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీ శిబిరంలో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఈసారి కనిగిరి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి తెస్తున్నారు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు. ఇందులో భాగంగా ఏపీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి దూకుడు పెంచారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే కనిగిరిలో ప్రత్యేకంగా కార్యాలయం ప్రారంభించి అక్కడి గ్రూప్ రాజకీయాలు నడుపుతున్నారని క్యాడర్ చెబుతోంది. ఈసారి అధిష్టానం ఆశీస్సులతో తనకే టికెట్ వస్తుందని చెబుతూ నియోజకవర్గంలో తెగ పర్యటిస్తున్నారట సత్యనారాయణ రెడ్డి. ఎన్నికల్లో మన మద్దతుతో గెలిచి మనల్ని పట్టించుకొని సిట్టింగ్ ఎమ్మెల్యే వద్దంటూ తన వర్గాన్ని కూడగడుతున్నారట. దీంతో అధికార పార్టీలో గ్రూపు గొడవలు తారాస్థాయికి చేరాయని క్యాడర్ మదనపడుతోందట. ఇప్పటికే ఇద్దరి మధ్య టికెట్ పోరు తీవ్రంగా ఉంటే తాను రేసులో ఉన్నట్టు చెబుతున్నారట కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు. ఈయన 2014లో కనిగిరి నుంచి టీడీపీ టికెట్పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో కనిగిరి టికెట్ లభించకపోవడంతో దర్శి నుంచి టీడీపీ టికెట్పై అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్పి ఫ్యాన్ రెక్కల కిందకి చేరిపోయారు. ఇక ఈసారి కనిగిరి నుంచి తిరిగి పోటీ చేయాలని తన వర్గంతో మంతనాలు జరుపుతున్నారట కదిరి బాబురావు. ఇప్పటికే అధిష్టానం పెద్దలతోనూ మాట్లాడానని ప్రచారం చేసుకుంటున్నారట. దీంతో కనిగిరి వైసీపీ క్యాడర్ లో అయోమయం నెలకొందని తెలుస్తోంది. నియోజకవర్గం వైసీపీ నేతల విభేదాలు రానున్న ఎన్నికల్లో పార్టీ కొంప ముంచక ముందే అధిష్టానం మేల్కోవాలని సీనియర్లు సూచించినట్లు సమాచారం. తాజా పరిణామాలతో పార్టీ జెండాలు మోస్తున్న సామాన్య కార్యకర్తలు నిట్టూరుస్తున్నారట. కనిగిరి కుస్తీకి ఎండు కార్డు ఎప్పుడనేది కాలమే నిర్ణయించాలి.